చిన్న ప్రాంతతోటి కార్యక్రమం మొదలుపెట్టుకుందామండి మహానుతడా మహాశక్తిమంతడైన మా ప్రియ పర్లకి తండ్రి ప్రేమ దేవ నీకు వేలది వందనములు సూత్రములు ప్రభువ గడిచిన కాలమంతియు సజయమైన బలమైన స్థలం కింద భద్రపరిచారు మరలా నాయన ప్రభా నిజవ గ్రంథాన్ని పరిశీలించుకునే మహాభాగ్యాన్ని మాకు కల్పించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ఇంకోనయన మా ఆత్మీయ ప్రయాణంలో తండ్రి మీ ఏ విధంగా జీవించాలో ఆయన ఎట్టి క్రియలు కలిగి మేము జీవించాలో ఈ వాక్యాన్ని పరిశీలించుకుని మా ఆత్మీయ జీవిత ప్రయాణంలో తండ్రి ఆయన నిన్ను చేరే మార్గంలో మా జీవితంలో ఇంక ఏ అడ్డుగా ఉన్నాయో అవి తీసివేసుకోవడానికి మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి తండ్రి ఈ వాక్య పరిశోధన అనే సదస్సును నాయన తలపెట్టడం జరిగింది తండ్రి తండ్రి ఆయన మరి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో నాయన తండ్రి అలవరించుకుంటే అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ నిన్ను మహిమపరిచే బెడ్లకు ఉండడానికి సహాయం చేశాను అలాగే తండ్రి ఈరోజు మాట్లాడుతుండగా తండ్రి ఈ ఆత్మ సహాయం ఆత్మ నడిపింపును ఆయన కడవరకు పొంచమని వినుసున్న నీ పిల్లలు కూడా వినిగ్రహించే మంచి హృదయం దయచేయమని ఈ కార్యక్రమం ద్వారా మహిమ ఘనత మీరే పొందమని మా కోసం ప్రాణం పెట్టిన మా రచకుడు నీ కుమారుడు ప్రవన్ యేసుక్రీస్తుర్ నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరులందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తువర్ నామమున నాకు స్వభావ వందన తెలియజేస్తున్నానండి మరి గడిచిన వారం చక్కని అంశం మాట్లాడుకున్నాం మరి ఈ వారం మనం మాట్లాడుకునే అంశం అక్రమ సంపాదనతో ఆనందమా ప్రియమంది అయిన వాళ్ళరా అక్రమ సంపాదనతో ఆనందమా ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషి కూడా అక్రమ సంపాదనకే ముడిపడి జీవిస్తున్న జీవితాలు అయితే లోకల్లో లోకల్లో ఉన్నవారు ఆల్రెడీ ఆ విధంగానే బ్రతుకుతున్నారు అది రూపాయలు అవనాయి వంద రూపాయలు అవనాయి కోటి రూపాయలు అవనాయి అక్రమ సంపాదన అన్నద మన జీవితంలోకి వచ్చిందంటే అది మనకు శాపమని వాక్యం చెల్విస్తుంది క్రైస్తవులు అనబడి వారు మనం కూడా అటువంటి అక్రమ సంపాదన అయినా కలిగి ఉన్నామా వాక్య పరిశీలన బట్టి మనం గమనించుకోవాలి ప్రేమ దేవునివర్లరా అందుకే అక్రమ సంపాదనతో ఆనందమా ఆ ఆనందం శాశ్వతమా ఒకసారి ఆలోచన చేద్దాం నిర్గమాకాండం ఇరవై అధ్యాయము నిర్గమాకాండం ఇరవై అధ్యాయము నిర్గమాకాండం ఇరవై అధ్యాయము పదిహేడో వస్తువును ఒకసారి చూడగలిగితే నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనిని ఆశింపకూడదని చెప్పను తండ్రైన దేవుడు మోషే గారికి ధర్మశాస్త్రం రాసిచ్చినప్పుడు ఆజ్ఞలో మరొక ఆజ్ఞే నీ పొరుగువాని ఆశింపకు అంటే నీది కాని వస్తువుని నువ్వు ఆశించకు నీది కాని ధనమును నువ్వు ఆశింపకని పదాగ్నిలోనే మొదటిసారిగా ఆయన లిఖించడం జరిగింది దేవాది దేవుడు ప్రేమ దేని వాళ్ళరా మరి ఈరోజు మన పొరుగువాని ఆస్తి కానీ పొరుగువాని ధనము కానీ అది పొలం రూపంలో కానీ ఆస్తి రూపంలో కానీ ఇల్లు రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ ఏ రూపంలోనైనా సరే మనం ఆశిస్తున్నామా దాన్ని లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామా ప్రియమైన దేనివల్ల మొదటి ఆజ్ఞలోనే ధర్మశాస్త్ర నిబంధన ప్రకారమే అది దేవుడు అది మీకు శాపం అని చెప్తున్నాడు ఈ మనుషులు చేయకూడదని చెప్తున్నాడు మరి మనం పొరుగువారి ఆస్తిని ఆశిస్తున్నామా పొరుగు వారిని ధనం ఆశిస్తున్నామా లేదని మనకు మనమే ఆత్మీమర్శం చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మనం ఎట్టి రీతిగా ఉన్నామని మనకు తెలుస్తుంది ప్రేమ దేనివర్లారా చూద్దాం ఇలా వాక్య సందేశాన్ని బట్టి వాక్యంలో దేవుడు మనకి ఎటువంటి హెచ్చరికలు చెప్తున్నాడు ఏ విధంగా మనల్ని జీవించాలనుకుంటున్నా జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రేమ దేనివర్లారా సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదహారో వస్తువును ఒకసారి చూడగలిగితే లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయం చెయ్యు వానికిని ధనవంతులకి ఇచ్చువానికి నష్టము కలుగును మరొక మాట చూసుకోవచ్చు సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేడు వస్తును ఒకసారి చూడగలిగితే మోసము చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహుయింపుగా ఉండను పిమ్మట వాని నోరు మట్టితో నింపబడను ఉద్దేశముల ఆలోచనల చేత స్థిరపరచబడు రీమంది ఏనువర్లర్ మోసం చేసి తెచ్చుకున్న ఆహారం అంటే మనుషులకు బహుగా బహుయింపుగా ఉండినట్ట పిమ్మట వాడి నోరు మట్టితో నింపబడును మనకు వాక్య సంతోషం చెప్తుంది లాభం ఉండవలనన్నీ దరిద్రులకు అన్యాయం చేయకూడదని చెప్తుంది అలాగే మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకి ఇంపగా కనబడుతుందంట పిమ్మట అది ఏమవుతుందంట వాడి నోట్లో మట్టి నింపబడుతుందంట ఇప్పుడు తెచ్చుకున్న ఆహారం తినే పొదలసిన ఉండదన్నమాట ఎప్పుడు అకస్మాత్తుగా మరణిస్తాడో చెప్పలేం వాడి నోరు మట్టితో నింపబడుతుందంటే వాడు మరణానికి పాత్రుడని మనకి సూచిస్తుంది అంటే లాభం ఉండడం దరిద్రులకు అన్యాయం చేసేవారిగా మనం ఉండకూడదు ప్రియమంది అయిన ఎందుకు ఈ మాటలు మనం చదువుకుంటున్నామంటే ప్రతి మనిషి జీవితంలో ఏది కనబడుతుంది అని అంటే అక్రమము ఎందుకంటే ఈ మనుషులకి తృప్తి లేదు ప్రియమంది అయిన తృప్తి లేని జీవితాలు అయిపోయినాయి ఒక ఒకప్పుడు మన పెద్దవారు కొంచెం కొన్ని కొన్ని కుటుంబాలు వారికి ఉన్న పరిధిని దాటకుండా వారికి ఉన్నంతలో అందంగా సంతృప్తి కలిగి జీవించేవారు కానీ ఇప్పుడున్న కుటుంబాలు ఇప్పుడున్న మనుషులు ఎలాగుందంటే పక్కవాడిని చూస్తున్నాడు పక్కవాడిని చూసినప్పుడు పక్కవాడు ఎవరన్నా చిన్న డాబా కట్టుకున్నాడోకో ఈ పక్కన ఉన్న వ్యక్తి చూసి తను ఉన్న ఇల్లు నిప్పేసుకుని తను కూడా డాబా కట్టడానికి సిద్ధపడుతున్నాడు తన దగ్గర డబ్బులు ఉన్నాయి లేదని చూసుకుంటా లేదు అలాగే పక్కవాడు ఏదైనా తన పిల్లల్ని ఇలా క్యారమెంట్ స్కూల్లో వేసి చదివించుకుంటున్నాడోకో తన పిల్లల్ని కూడా క్యారమెంట్లో వేసి చదివించాలని అనుకుంటున్నాడు అంటే ఇలా లోకంలో పోకడ ఎలాగుందంటే పక్కవాడిని చూసి పరిగెడుతున్నట్టుగా ఉంది తనకు తాను వ్యక్తిగత జీవితం తనకు తాను యొక్క ఆదాయాన్ని తన కుటుంబాన్ని తన స్వామతను ఆలోచించుకుని పరి పరిగెట్టే పరిస్థితి లేదు ఈ కుటుంబానికి ఎలాగా ఆలోచిస్తున్నారంటే లోకంలో ఉన్న తన తోటి మనుషుల్ని వారు చేస్తున్న పనులను చూస్తున్నాడు నేను కూడా అట్టి రీతిగా పరిగెట్టాలని ఆశ కలుగుంటున్నాడు ఇలా ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ ఆశని నెరవేర్చుకోవడానికి అనేకమైన తప్పుదమ్ములు చేస్తున్నాడు అక్రమదారుల్లో వెళ్తున్నాడు ప్రిమంది దేనివర్ల చాలామంది పోలీస్ జాబ్ చేసేవాళ్ళు మొదట్లో అనుకుంటారు నేను చాలా కరెక్ట్గా ఉండాలి నేను న్యాయంగా నడుచుకోవాలి అని చాలామంది ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు ఒక పోలీస్ జాబ్లోనే కాదు చాలామంది చాలా గవర్నమెంట్ జాబుల్లోను ప్రైవేట్ జాబుల్లోను ఏ జాబ్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా కొంతమంది ఏమనుకుంటారంటే నేను న్యాయంగా నడుచుకోవాలి నేను ఎవరి దగ్గర లంచం పుచ్చుకోకూడదు నేను అందరికీ ఆదర్శంగా ఉండాలని దాంట్లో జాబులో ఎంటర్ అయినప్పుడు అనుకుంటారు ప్రిమంది అయిన వాళ్ళ అయితే ఉండి కూలిది ఉండి కూలిది ధనానికి ఆపేక్షత సంపాదించుకొని ఎక్కువ ధనం మీద ఆపేక్షత సంపాదించుకొని సమాజంలో ఉన్నతంగా మనం కనబడాలని కార్ల కోసం బిల్డింగుల కోసం ఇంకో వారికి ఇచ్చిన వచ్చే జీతానికి వారు తృప్తి పడకుండా అనేకమైన అక్రమాలు లంచం తీసుకోవడం కట్ట మనం చూస్తున్నాం ఇలా పోలీసు వ్యవస్థ ఉంది కొంతమంది పోలీసులు న్యాయంగా వారి యొక్క డ్యూటీని కొనసాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే కొంతమంది అన్నయ్యంగా డబ్బులు వసూలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి వ్యవస్థలోని అన్యాయంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు నాయంగా నడుచుకునే వాళ్ళు ఉన్నారు ప్రేమంది అయిన వాళ్ళ అయితే ఇక్కడ అన్యాయంగా నడుచుకోవడానికి ఎందుకు మనిషి ఆశపడుతున్నాడో సిద్ధపడుతున్నాడో తనది కాని ధనం కోసం ఎందుకు ఆశిస్తున్నాడంటే ఇంకో లోకంలో గొప్పగా కనిపించాలని లోకంలో గొప్పగా కనిపించడానికి లోకంలో ఉన్నవారిని దోచుకుంటున్నాడు ఇలా తన ఆశలు నిర్వర్తించుకోవడానికి తోటివారిని మోసం చేస్తున్నాడు మనసి మనిషి శ్రీమంతేనివర్లరా మనకు తెలుసు చాలా కంపెనీలు వచ్చినాయి మీరు పదేళ్ళు కట్టండి పదేళ్ళు కడితే ఒక ఐదు సంవత్సరాలకు డబల్ అవుతుంది లేకపోతే మూడు సంవత్సరాలకు డబల్ అవుతుందని చాలా కంపెనీలు మన ముందుకు వచ్చినాయి అటువంటి వారికి అమౌంట్ని ఐదు సేవలు పదేసేలు కట్టి యాళ మోసపోయిన వాళ్ళు చాలామంది అటువంటి కంపెనీలు అన్నీ ఏం చేసినాయి అంటే దివాలా ఎత్తేసినాయి వేల కోట్లలో ఉన్న చాలా కంపెనీలు మరి దాంట్లో కట్టిన ఈ నిరుపేద జనం అంతా ఏమైపోయారంటే మోసపోయారు మనం పది కడితే పదికి పది అనుకున్నారు పాపం ప్రతి ఒక్కరు వారు కష్ట చేస్తాను వారికి ఉన్నది లేని కూడా అమ్మి అటువంటి కంపెనీలో పెట్టిన వారు మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాడేం చేశాడు అందరినీ మోసం చేసి ఆ డబ్బు తీసుకుని మరొక దేశం వెళ్ళి హ్యాపీగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు అంటే మనిషి ఆడు బాగుపడడానికి తోటి మనుషులు మోసం చేయడానికి ఎంత దారుణానికన్నా ఒడికాడుతున్నాడో ఏ పనన్నా చేస్తున్నాడు ప్రియమంది అని వాళ్ళ ఇలా సమాజంలో చూస్తే మనం తినే ఆహారం ఒక్కసారి లెక్కేసుకుంటే ఇలా ఏది మనం ఒరిజినాలిటీ అనే సొరుకు తింటున్నాం మనం ఒక బియ్యం కానీ ఒక నూనె కానీ కనీసం తాగే మంచినీళ్ళు కూడా ఇలా కల్తీ అయిపోయినాయి ప్రేమ దీనివల్ల గాలి పొల్యూషన్ తోటి అయిపోతే నీరు కూడా దేంతో కలుషితం అయిపోయింది కల్తీ ఇవాళ ఫిల్టర్ వాటర్ అన్నది కూడా కల్తీయే అటువంటి రీతిగా ఎలా మనం కల్తీ అయిపోయిన సమాజంలో బ్రతుకుతున్నాం ఎందుకు ఇటువంటి సమాజం మనకి ఏర్పడ్డదే ఒకప్పుడు ఎంత కల్తీలు లేవే ప్రిమంది అని వాళ్ళరా ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు మన తాతలు కానీ ముత్తాతలు కానీ చక్కని ఆహారం తీసుకునేవారు వారు తీసుకున్న ఆహారం బట్టి వాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండేవారు ఎందుకు అప్పుడు కల్తీలు లేదు తినవర్లరా కానీ ఇప్పుడు కల్తీ అవలైన వస్తువు అంటూ ఏది లేదు ప్రతి వస్తువు కల్తీ చేస్తున్నారు ఈ వస్తువు కల్తీ కాదు అనడానికి ఉండదు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం కూడా వస్తున్నాయి ఎలా అన్నం తిందామన్నా భయమేస్తుంది ఇది మనం తినేది ప్లాస్టిక్ భీమా మామూలు బీమా లేకపోతే ప్లాస్టిక్ బీమా అని ఆలోచించి తినవలసిన పరిస్థితికి వచ్చేస్తాం మనం ఎందుకు ఈ పరిస్థితికి మనం వచ్చేస్తాం ఒకడు తన స్వలోభం కోసం తన స్వార్థం కోసం ప్లాస్టిక్ బియ్యం తయారు చేస్తున్నాడు రీమంది అయిన ప్లాస్టిక్ బియ్యం తయారు చేస్తున్నాడు అంటే తన ఎదుగుదల కోసం అనేక మంది అనారోగ్యానికి కారకుడు అవుతున్నాడు ఇలా సమాజం ఎలాగుందంటే నా కుటుంబం బాగుంటే చాలు ఎలా పోతా నాకు ఎందుకు నాకు లాభం వచ్చిందా లేదా ఈ రకంగా ఈ కోణంలో ఆలోచిస్తుందోటే ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే వాడు చేసే పనిలోని వాడు అన్యాయంగా నడుచుకుంటున్నాడు వాడు చేస్తున్న వ్యాపారంలో వాడు అన్యాయంగా నడుచుకుంటున్నాడు అంటే పక్కవాడు పోతున్న వాడికి బాధ లేదు ప్రతి వస్తువు కూడా ఇలా కలితీయ ప్రేమ వాళ్ళరా ఇవాళ ఒరిజినాలిటీ తినే పరిస్థితి మనం లేము దేవుడిచ్చిన కృహం బట్టి ఎంతో కొంత మనం ఆరోగ్యంగా ఉంటున్నాం తప్ప మనం తినే ఆహారం బట్టి అయితే మనకు ఆహా మనకు ఆరోగ్యం రాదు ఇంత భయంకరమైన పరిస్థితికి మనం ఎందుకు వచ్చేసాం మనిషి స్వార్థప్రియుడైపోయాడు తనకు తానే వెదగాలనుకుంటున్నాడు సమాజం నాశనమైపోయినా అనుకుంటున్నాడు ఈ కోణంలో ఈ దృక్పంధంలో ఉంటుందోటే ఎంతటి దుర్మార్గానికన్నా మనిషి ఒడిగడుతున్నాడు ప్రియమ దీని వల్లరా ఇటువంటి అక్రమ సంపాదన సంపాదించుకుని లాభం సంపాదించుకుని తన కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయిలో చూపించుకుంటూ తనకు తాను డాబా మీద డాబా కడుతూ క్వర మీద కూర తీస్తూ తన యొక్క జీవితాన్ని ఉన్నతంగా చూపించుకోవడానికి అనేక మంది అనేక మందిని పాడు చేస్తాం కదా అనేక మందిని చంపడానికి కూడా వెనకాడడం లేదు నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఒక్కసారి కత్తిపోటుతోటి ఒక కత్తితోటి ఒక మనిషిని చంపేసినోడు మంచోడా లేకపోతే రోజు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తన శరీరాన్ని కొలబొడిచేవాడు మంచోడా అంటే ఒక్కసారే కత్తిపోటు ఒకేసారి దింపేసి చంపేసినే మంచోడు ఫ్రీ మంది అని ఎందుకంటే ఆ బాధ ఐదు నిమిషాలే భరింతాడాడు ఒక మనిషిని ఒక్కసారే పొడిసేసాడుకుండే పొడిచేసినప్పుడు ఆ ఐదు నిమిషాలు ఆ బాధ భరించి చచ్చిపోతాడు కానీ దినదినము తన శరీర భాగంలో ఒక్కో భాగం ఒక్కో భాగం ఒక్కో భాగం కత్తితోటి నాట్లు పెడతా నాట్లు పెడతా నాట్లు పెడతా అలాగా బాధ పెడుతున్నాడు అండి అది ఎంత భయంకరంగా ఉంటుంది మీ శరీరాల నుంచి రోజుకొక పావుకేజ్ మాసం రోజుకొద ఒక్క ఒక్కో ప్లేస్ నుంచి ఒక పావుజ్ మాసం చెప్పి చెప్తున్నాడు ఒక మీకు ఎలాగుంటుంది బాధ చాలా వర్ణనాతీతం తీర్థం ప్రేమ వర్ల ఆ బాధకి మనం దాన్ని వర్ణించలేము తను మన శరీరాల నుంచి ఒకడు రోజు ఒక కొంచెం కొంచెం మాసం మాసం కోసం కోసేస్తూ ఉంటే మనకు ఆ బాధ ఎలాగా ఉంటుంది అది ఒక్కసారి నన్ను చంపేరా ఎందుకు నన్ను రోజు ఇలా బాధ పెడుతున్నావు అని అడుగుతాడా లేదా కంపల్సరీ అడుగుతాడు ఇలా ఒక్కసారి పొడిచిన వాడే మంచివాడు ఎందుకు అయ్యాడంటే వాడొక్కసారి ఆ ఐదు నిమిషాల బాధ అనిపించాడు ఈ దినదినము చంపేవాడు ఎవడంటే ఈరోజు కల్తీ వస్తువులు తయారు చేసి ఇలా సమాజాన్ని పాడు చేస్తున్న వారే ప్రేమ దీనివల్ల అటువంటి ప్రదేశంలో నువ్వు ఎలా ఈ వాక్యుమెంట్ వారు ఎవరన్నా ఉన్నారేమో ఆలోచించుకోండి నీకన్నా దుర్మార్గుడు ఎవడో ఉండడం నీ అక్రమ సంపాదన కోసం తోటి మనుషుల ఆరోగ్యాలు పాడైపోయిన పర్లేదు తోటి వారు చచ్చిపోయిన పర్లేదు అనుకుని నువ్వు అక్రమ సంపాదన కలిగి జీవిస్తున్నావేమో నీకన్నా దుర్మార్గుడు ఎవ్వడో ఉండడం ఎందుకంటే మనం తీసుకుంటున్న ఆహారమే ఆలోచించండి ప్రేమ దేనివల్లరా ఇలా ప్లాస్టిక్ బియ్యం తిన్న తినే ఒకవేళ తినేమకో మనం ఒకవేళ మనం మన ముందుకు మనం తెలియకుండా వండుకుని తినేసేమకో దానివల్ల మనకి ఆరోగ్యం అవుతుంది పాడైపోతుంది క్యాన్సర్లు వస్తాయి అట్ల వల్ల క్యాన్సర్లు వస్తాయి మనం వాడే టూత్పేస్ట్లోని ఒక క్రిమికల్ కలుపుతారంట ప్రేమ దేనివారు అది క్రిమికల్ ఆ క్రిమికల్ కలపడంతో మనం తోముకున్నప్పుడు మనకి ఆ ఫ్లేవర్ కానీ ఆ నొగరు కానీ రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంట అధిక మొత్తంలో కలుపుతున్నారంట అధిక మొత్తంలో ఆ టూత్పేస్లో ఆ క్రిమి కలపడంతో మనకి ఏమొచ్చే అవకాశం ఉందంట క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంట ప్రేమ తేనివర్ల ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎవరికో కానీ తెలిసేది కాదు క్యాన్సర్ అంటే కోటి మందులకు ఒకడికి వచ్చేది కానీ ఎర క్యాన్సర్ పేషెంట్లు చూడండి సంవత్సరానికి ఎన్ని కోట్ల మంది క్యాన్సర్ పేషెంట్లుగా తయారవుతున్నారు ఎవరి వల్ల అవుతున్నారు కోడి తయారవ్వడానికే ఇంచుమించు సంవత్సరం పాటు పట్టేది కానీ ఇలా కోడి రెండు నెలలకే ఒక కోడి మూడు నాలుగు కేజీలు కోడి అయిపోతుంది అంటే వాళ్ళు వారు చేస్తున్న అనేక రకాల క్రిమికల్స్ ఆ కోడిలో ఉపయోగిస్తున్నారు విండెస్లను చేస్తున్నారు ఆ కోడి త్వరగా మూడు కేజీలు నాలుగు కేజీలు బురవ వచ్చేలాగా పెద్ద అయ్యేలాగా తయారు చేస్తున్నారు ప్రిమియం దేనివల్ల అందుకే ఇలా చూడండి ఒక స్త్రీలు చూడండి అమ్మాయిలని ఒకప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు వయసు వస్తేనే కానీ అవి ఇవ్వాలి కాదు మెచ్యూరిటీ కానీ ఎలా చిన్న చిన్న పిల్లలతో కూడా మెచ్యూరిటీ అయిపోతున్నారు ఐదో తరగతి ఆరో తరగతి అమ్మాయిలు కూడా మెచ్యూరిటీ అయిపోతున్నారు ఎందుకు ఇటువంటి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఐదో తరగతి అమ్మాయి ఆరో తరగతి అమ్మాయి ఏడో తరగతి అమ్మాయి కూడా మెచ్యూరిటీ ఎందుకు అయిపోతుంది మనం తీసుకుంటున్న ఆహారమే దేని దేనివర్లరా ఈ కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల ఈ వారిలో ఉన్న హార్మోన్స్ త్వరగా రిలీజ్ అయిపోతున్నాయంట రిలీజ్ అయిపోయి ఆ చిన్న వయసులోనే వారు మెచ్యూరిటీ అయిపోతున్నారు మెచ్యూరిటీ అయిపోయి వారు బరం లేని వారు అయిపోతున్నారు ప్రియమంది అయినవారులరా అంటే ఇలా కల్తీ తిండ్లు తినడం వల్లే చాలా మందికి చూడండి చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్లెండుకలు వచ్చేస్తున్నాయి ఎలా చిన్న చిన్న పిల్లలు కూడా తెల్లెండుకులు వచ్చేస్తున్నాయి అలాగే ఆడవారికి కూడా చాలామందికి ఈ గడ్డలు మేసాలు కూడా వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం తినే కల్తీ తిండ్ల వల్లే ప్రియమంది ఏనువర్లరా కల్తీ తిండి వల్లే మనం తాగే పాలు ఇలా మనం లెక్కేసుకుంటే మన పాల డై డైరీ వ్యవస్థ మనం చూసుకుంటే వంద మందికి అరవై మంది అర అరవై పర్సెంట్ అంటే సిక్స్టీ పర్సెంటే ఇలా పాలు ఉత్పత్తి ఉంది ఒరిజినల్గా చెప్పుకోవాలంటే మరి కనవ నలభై పర్సెంట్ ఏంటి కల్తీ కనవ నలభై పర్సెంట్ ఏంటి ప్రతి మంది తినవల్లరా ఇలా కల్తీ ఆ కల్తీ ఏంటి ఎన్నో రకాల రసాయనాలు కలుపుతున్నారు మనం టీవీలో కట్ట చూస్తున్నాం ఊరియా పిండ్లు నూనెలు ఇవన్నీ మిక్స్ పాలు కింద తయారు చేస్తున్నాడు ఒకడు హైదరాబాద్లోని మిక్సీలో వేసి ఈ మధ్యలో న్యూస్లో కూడా వచ్చింది మనం చేనికేసే పంటలకేసే ఊరియాపిండ్లు నూనె ఇవన్నీ కలిపి ఆడు కింద తయారు చేస్తుంటే ఆడ ఎంత దుర్మార్కుడు ప్రియ దేనివర్లరా మనిషి ఎంత దుర్మార్గుడిగా మారిపోయాడు తన సులభం కోసం తన ఎదుగుదల కోసం తోటివారిని చంపేయడానికి కూడా వెనకాడడం ఆడడం లేదు ఒక్కసారి చంపేసిన వాడే మంచివాడు ప్రియమంది లేని వాళ్ళు నిజంగానే ఈ కలితీ తిండి అమ్ముతూ బయట మనుషుల్ని అనారోగ్యానికి దినదినము తనలో మనకి తెలియదు కదా మనం ఆహారం తీసుకుంటాం టీ తాగుదామన్నా భయమేస్తుంది ఇవాళ ఎక్కడన్నా ఏదైనా తిందామన్నా భయమేస్తుంది నూనె ఇవాళ నూనెలో ఉన్నంత కలితి దేట్లో లేదంటే ప్రియమంది తేని వాళ్ళరా కుక్కల కళేభారాలతో జంతువుల కళేభారాలతో వారి కొవ్వు నుంచి తీసిన వాటి కొవ్వు నుంచి తీసిన ఆయిల్ని మనకి నూనె కింద అప్ల సప్లై చేస్తున్నారు బ్రాండ్ అనే కంపెనీలు బ్రాండ్లు బ్రాండ్లు అని టీవీలో యాడ్ చేస్తున్న కంపెనీలు కూడా అటువంటి అక్రమాలకే పాల్పడుతున్నాయి ఇలా క్యాన్సర్లో కిడ్నీ వ్యాధులు మెదడు వ్యాప్ వ్యాధులు అలాగే తలలో కంతులు గర్భ సంచుల కంతులు ఎందుకు వస్తున్నాయి ప్రేమందేనివర్లారా ఒకప్పుడు మన తాతలకి మన ముత్తాతలకి అలాగే మన నాన్నమలకి ఇటువంటి అనారోగ్య పరిస్థితులు లేవే ఎందుకు మనం ఇంతలాగా అనారోగ్యానికి మా బారిన పడిపోతున్నాం వారు స్వచ్ఛమైన ఆహారం తీసుకునేవారు ప్రేమ దేనివర్లరా కల్తీ లేని ఆహారం తీసుకునేవారు కానీ మనం ఇవాళ మనం పీరుస్తున్న గాలి కూడా కల్తీయే తాగే మంచినీళ్ళు కూడా కల్తీయే ఎందుకయ్యే ఈ ప్రపంచం కల్తీగా మారిపోయిందంటే ఒక మనిషి స్వార్థం ఒక పాలమ్మేవాడు తన కుటుంబం కోసం తన ఎదుగుదల కోసం అనేక మందికి కల్తీ అమ్ముతున్నాడు పాల డైరీలు ఒక పాల ప్యాకెట్లు ఇలా బాగా అలవాటు పడిపోయారు ప్రిమంది దేనివల్లరా ఆ పాల ప్యాకెట్ నిలబడడానికే కొన్ని రకాల క్రి క్రిమికల్స్ కలుపుతారంట ఒక పంచదార ఉంది ఒక పంచదారలో ఐదు రకాల క్రిమికల్స్ కలుపుతారంట క్రీమే తినవారు అంటే వారి స్వార్థం కోసం అవి నిలబడడం కోసం మనం తీసుకుంటున్న ఎలా ఫ్రూట్స్ డాక్టర్లు అంటారు రోజుకొక యాపిల్ తినండి అనారోగ్యం ఇంటికి రాదంటారు ఈ యాపిల్ తింటే ఈ రోజు ఉన్న ఈ యాపిల్ తింటే మనం కంపల్సరీ అనారోగ్యానికి నెల రోజులు ఇడవకుండా మనం యాపిల్ తినమంటే కంపల్సరీ హాస్పిటల్ పోలయ్యే అవకాశం ఎందుకంటే ఆ పచ్చగా ఉన్న పనుని కన్నులకి మనం ఎరగ ఉంటేనే తీసుకుంటాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రెడ్ కలర్ అని వేసి క్రిమికల్ ఆ పళ్ళన్నీ కూడా ఎర్రగా వచ్చేలా చేస్తున్నారు దానివల్ల వచ్చే మనకు ప్రతిఫలం ఏంటంటే క్యాన్సర్ ఇలా ఏ పండు తిందామని ఒక ఫ్రూట్ తిందామని ఏది తిందామన్నా మనకు భయం వేస్తుంది ఎందుకంటే మనిషి స్వార్థ ప్రియుడైపోయాడు తన స్వార్థం కోసం ఎంత దుర్మార్గానికన్నా ఎంత అక్రమానికన్నా పాల్పడుతున్నాడు ప్రేమ దేని వల్ల కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే మనం పూర్వీకులు తినే ఆహారం ఇలా మళ్ళీ మనం మొదలెడుతున్నాం దంపుడు బియ్యం తినండి చిరుధాన్యాలు తినండి ఎందుకు ఇవాళ యూట్యూబ్లో కట్టి ఎక్కువ ఈ ప్రసారాలు చేస్తున్నారు ఎందుకు ఎక్కువ మంది ఇలా ఫుడ్ డైట్ ఫాలో అవుతున్నారంటే ఇలా తింటున్న ఆహారం అంతా కలితీ అయిపోయింది ప్రేమందేని వల్ల కల్తీ అయిపోయింది కలితీ అయిపోతుందోటి సమాజంలో నూటికి తొంభై పర్సెంట్ ఒక్క ఇంట్లో అనారోగ్యం లేనివాడు లేడయ్యా ఒక్క ఇంట్లోని ఒక టాబ్లెట్లు వాడలేని వాడు లేడు అనడానికి ఒక రోజు చూపించండి ప్రతి ఒక్కడు ట్యాబ్లెట్ వాడుతున్నాడు ప్రతి ఒక్కడు అనారోగ్యం పోలవుతున్నాడు వీటి మనం కష్టపడుతున్నాం మనము తాజా తాజా కూరగాయలు తెచ్చుకుని తింటున్నాం తాజా తాజా సంబంధించిన మొత్తం అన్ని ఫ్రూట్స్ అన్నీ తింటున్నాం ఎందుకు మనం అనారోగ్యం పోలవుతున్నాం మనం తిని తాజా కాదు ప్రేమ తినవాళ్ళరా తాజా అనుకుని తింటున్నాం అవి ఆల్రెడీ ఇప్పుడుకో ఎప్పుడో కల్తీ అయిపోయి ప్రతి దాంట్లోని బిర్యానీలో బొబ్బస్కాయ గింజలు కలుపుతారంట మనం వాడే టీ పొడంలోని కుక్కల ఎముకలు పొడం కలుపుతున్నారంట బిర్యానీలో వాడే నూనె కూడా ఆయిల్ ఆయిలేనంట మరి హైదరాబాద్లో మన న్యూస్ కూడా వచ్చింది అంటే ఎన్ని రకాలుగా మోసం చేసే అవకాశం ఉందో అన్ని రకాలుగా మోసం చేసే విధంగా ఎలా సమాజం తయారైపోయింది ఎందుకు మీకు ఈవర చెప్తున్నామంటే మనం కలియుగంలో బతుకుతలేదు కల్తీ యుగంలో బతుకుతున్నాం చాలామంది అంటారు ఇది కలియుగం కదా అంటారు కలియుగం కాదు ఇది కల్తీ యుగం ఈ కల్తీ యుగంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి కల్తీ అయిపోయిన ఈ మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి అక్రమం కోసం ఎంత దారుణానికన్నా ఒడికట్టే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి దేవుడు రాయించే దేని వల్ల చాలామంది అక్రమంగా డబ్బు సంపాదించి ధనం సంపాదించుకొని వారి సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందపడుతున్నారు ఆ ఆనందం శాశ్వతమా ఆనందం శాశ్వతమా శాశ్వతం కాదు ప్రేమ లేని వాళ్ళరా శాశ్వతం కాదు వారి ధనం క్షీణించిపోతుంది అంటున్నాడు వారి పిల్లలు వారికి కాకుండా పోతారంటున్నాడు దేవుడు హెచ్చరిక మాటలు ఈ సమాజానికి తెలియజేయాలి మనమే ఎందుకంటే ఇలా అక్రమ చేసేవాడు మనసు మార్చాలన్నా అన్యాయం చేసేవాడు మనసు మార్చాలన్నా మన నోటు మాట అయితే చల్లదు కానీ దేవుడు మాటే వారిని మార్చాలి ప్రియమ తేని వాళ్ళరా ఒక స్వచ్ఛమైన సమాజాన్ని మనం తీసుకుని రావాలి సమాజానికి దేవుడు మాట ఎంతైనా అవసరం ప్రేమ ప్రేమైంది దిన వర్లరా ఎందుకంటే ఇవాళ మనిషి నిలువెత్తిగా పాడైపోయాడు అరికాల మొదలుకొని నడినంత వరకు వ్యాధి కలిగి ఉన్నాడు తన హృదయం వ్యాధి కలిగి ఉన్నదంట ప్రేమైంది అయిన వర్లరా ఇలా అన్యాయంగా సంపాదించైనా సరే మనం అందంగా ఉందామని ఆనందంగా ఉందామని అనుకుంటున్నాడు తప్ప ఉన్న దాంట్లోనే సంపృతిగా మనం ఒకరికి అన్యాయం చేయకుండా బ్రతకాలి ఒకరిని పాడు చేయకుండా బ్రతకాలనే మనసు ఎలా సమాజంలో లేదు అందుకే ఈ అనారోగ్య పరిస్థితులు అందుకే ఈ ఈ ఉపత్తులన్నీ కూడా ప్రిమవర్లరా చూద్దాం వాక్యం చూద్దాం ప్రియమని దేనివర్లరా మరొక మాట చూసుకోవచ్చు కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరో వస్తున్న ఒకసారి చూడగలిగితే మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు వారు వారు తొందరపడుట గాలికే కదా వారి ధనము కూర్చుకుందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ప్రియమంది అని వాళ్ళరా ఇలా మనిషి సంపాదన కోసం ఎంత దుర్మార్గానికన్నా పరుగులు పెడుతూ పరుగులు పెడుతూ పరుగులు పెడుతూ ఆఖరికి ఆహారం కూడా తీసుకోకుండా ఇలా మనిషి ధనం కోసం పరుగులు పెడుతున్నాడు ఇలా పరుగులు పెడుతున్న ప్రయాణం అంతా ఏమంటున్నాడు గాలికే కదా గాలికి కొట్టిన పుట్టు వంటిది అంటున్నాడు నెక్స్ట్ వారు ధనం కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో తెలీదు అంటే వాడు అనుభవించే స్థితి ఆడికి ఉండదు వాడు సంపాదించుకున్న ధనం వాడు అనుభించే స్థితి వాడికి ఉండదు అది ఎవరికే కడక మళ్ళీ చేజిక్కుతుందో అది వారికే తెల్దంటున్నాడు ప్రియమంది దేనివల్ల ఇవాళ చాలామంది అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు సంపాదించి నా పిల్లల కోసం కదా దాస్తున్నాను నేను నా కుటుంబం కోసం కదా నేను ఎటువంటి పనులన్నీ చేస్తున్నాను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నీ భార్యని కానీ నీ పిల్లల్ని కానీ ఒకసారి నా పాపల్లో నువ్వు పాలు పొందుకుంటావా అంటే ఏమంటారో తెలిసా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు పెంచాలే నువ్వు ఏ అన్నయం చేస్తే నేను అన్యాయంలో నేనెందుకు పాలు పొందుకుంటాను అదే నీ బిడ్డను ఒక నువ్వు నన్ను కన్నావు కాబట్టి నా తండ్రి కాబట్టి నువ్వు నన్ను పెంచాలి నువ్వు అన్నయ్యంగా సంపాదిస్తే నీ అన్నయంలో నేనెందుకు నేను పాలు పొందుకుంటాను అది నీ బాధ్యత కదా అంటాడు అంటే నీ పాపంలో మాత్రం పాలు పొందుకోవడేవాడు నీ పాపంలో పాలు పొందుకుంటానని నీ భార్య అంత ప్రిమ తేనివర్ల కానీ నీ కుటుంబాన్ని పోషించడానికి నీ భార్య బిడ్డలో సంతోషం సంతోషంగా చూసుకోవడానికే నువ్వు అనేక మందులను చంపుతున్నావు ఎలా చంపుతున్నావు అంటే ఎంత దారుణంగా చంపుతున్నావు అంటే దినదినము దినదినము వారి శరీరాన్ని క్షీణించిపోయేలాగా అనారోగ్యం పోలయ్యే విధంగా ఇలా అక్రమంగా అన్యాయంగా ఇంకో కల్తీ సరుకులు కల్తీ ఫుడ్డు కల్తీ ఆహారం ప్రతి వస్తువులో కల్తీ చేసి నువ్వు నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు కొనసాగించుకుంటున్నావు నువ్వు సంపాదించిన సంపాదన అంతా నీ ధనం అంతా ఎవరికి చేజిక్తుందో నువ్వు చనిపోయాక తేలదు అంటున్నాడు మరొక మాట చూసుకోవచ్చు ప్రియమంది ఏం వర్లరా సామతుల గ్రంథము పదో అధ్యాయం చూసుకుందాం సామెతుల గ్రంథము పదో అధ్యాయము రెండో వస్తువును ఒకసారి చూడగలిగితే భక్తిహీనులు ధనము వారికి లాభకరము కాదు నీతి మరణం నుండి రక్షించును భక్తిహీనులు లాభము వారికి లా భక్తిహీనులు ధనము వారికి లాభం కాదంట నీతి మరణం నుండి నీతే మరణం నుండి రక్షించునంట అంటే భక్తిహీనులు ధనం కోసం వారి లాభం సంపాదించుకుంటున్నాం కదా అనుకుంటారు కానీ వారికి అది లాభం కాదంట నీతిగా బ్రతుకునేవాడు మరణమే రక్షించను మరణం నుంచి రక్షించను అంట అంటే ఆ మరణం ఏంటంటే రెండో మరణం నీతిగా బ్రతుకునోడే మరణం నుంచి రక్షింపబడతాడని చెప్తున్నాడు ఇక్కడ అంటే తనకు ఉన్నంతలో నీతిగా ఒకరిని పాడు చేయకుండా తోటి వారిని ప్రేమిస్తూ ఉన్నంతలో సంతృప్తిగా ఒకరికి అన్యాయం చేయకుండా ఎవడైతే జీవిస్తాడో నీతిగా బ్రతికునాడు మరణం నుండి రక్షించును అంటే వాడి నీతి క్రియలను బట్టి వాడు నీతిగా బ్రతికిన క్రియలను బట్టి దేవుని వాక్య ప్రకారంగా నీతిగా బ్రతికిన వాడు వాడి జీవితాన్ని బట్టి వాడు రెండో మరణం నుంచి తప్పించుకుంటాడో అని చెప్తున్నాడు ఇక్కడ శ్రీమంది అయినవర్లరా భక్తిహీనుల ధనము వారికి లాభం కాదంట మరొక మాట చూసుకోవచ్చు సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ వస్తువు అక్కడ చూడగలిగితే మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆశని వృద్ధి చేసుకునేను మోసము చేత సంపాదించుకున్న ధనం ఏమవుతుందంట క్షీణించిపోతుంది అంటే అది ఎట్టి రీతిగా వచ్చిందో అట్టి రీతిగానే పోతుంది అంటున్నాడు చాలామంది అంటారు మా తాతలకు వంద ఎకరాలు ఉండేయండి మా వెయ్యి ఎకరాలు ఉండేదండి అని చెప్పుకుంటారు ఎందుకు క్షీణించి పోతుంది ఎలా పోయిందంటే ఎలా పోయిందో తెల్దండి అంటాడు తెల్దంట దేవుడు వాక్యం అదే చెప్తుంది నీ తాతలు మొత్తాతలకు ఎలా అన్నాయంగా చేసి ఆయన సంపాదించారేమో ఒకరిని పోడు చేసి సంపాదించారేమో ఇవాళ నీ కొల ముందు నువ్వు అటువంటి ఆస్తి కలిగి లేకుండా ఉన్నావంటే వాళ్ళు అన్నాయంగా చేసింది అన్యాయంగానే పోంటది క్షీణించిపోతుంది అంటున్నాడు కనబడదంట అదే చెప్తున్నాడు కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడంట అంటే కష్టపడి సంపాదించుకున్నవాడు ఒక్కో రూపాయి ఒక్కో రూపాయి ఒక్కో రూపాయి తోటి తన అభివృద్ధి పొందగలుగుతాడు అని చెప్తుంది వాక్యం మోసం చేసిన సంపాదన ఏమవుతుందంట క్షీణించిపోతుంది చాలామంది నాకు బిడ్డల కోసం నేను పోగేస్తున్నాను కదా అనుకుంటాడు ఆ బిడ్డే బ్రతక లేకపోతే నీ ముందు ఏమైపోతావు నువ్వు ప్రియమంది దేనివర్లరా ఇలా డబ్బు సంపాదన కోసం ఎంతమందిని ఏ విధంగా మోసం చేస్తున్నారంటే ఏ విధంగా అయినా సరే మోసం చేసి సంపాదించి సమాజంలో గొప్పగా బ్రతకాలన్న ఆలోచనే తప్ప ఉన్నంతలో సంపృప్తిగా బ్రతకాలన్న ఆలోచన లేదు ఇంకా చూద్దాం ప్రియమంది ఇరవై ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఇదే సామర్తల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయము ఆరో వస్తునం ఒకసారి చూడగలిగితే ఇరవై ఒకటి ఆరో అధ్యాయం ఆరో వస్తునం అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణం కోరుదురు అబద్ధములాడి ధనం సంపాదించుకున్నవారు కొనట ఊపిరితో సమానం అంటే ఊపిరి అంటే ప్రాణము జీ వాయువు జీవవాయువు ఊపిరితో సమానమంట దాని దానిని కోరువారు మరణంను కోరుదురు ఏంటి అబద్ధములాడన్న డబ్బు సంపాదించాలని అబద్ధములాడైనా ఆడైనా సరే డబ్బు సంపాదించాలని ఇలా చూడండి చాలామంది కోట్ల కట్టా వెళ్ళి అబద్ధ సాక్ష్యాలు కట్టా చెప్తారు లేకపోతే పలానా ఓడి మీద నువ్వు అబద్ధం ఆడరా నీకు డబ్బు ఇస్తానంటాడు లేకపోతే ఎవరన్నా డబ్బులు వారి దగ్గర నుంచి మాములుగా ఏదన్నా అవసరం కొద్ది తీసుకున్నాక ఎప్పుడన్నా డబ్బు అడిగినప్పుడు నువ్వు నాకు ఇచ్చేవాని అబద్ధం ఆడేవారు తిరగబడేవారు కూడా చాలామంది ఉన్నారు అంటే అది ఏమంటున్నాడంటే అబద్ధములాడి నువ్వు సంపాదించుకున్న సంపాదన నీకు ఎలాంటిదంట ఊపిరితో సాట అంటే ఊపిరితో సమానం అది దానిని కోరువారు అబద్ధములాడి దానం సంపాదించాలని కోరుకునేవారంట మరణము కోరుకునేవారుగా ఉన్నారంట అంటే తన సోబును తానే తెచ్చుకునేవారుగా ఉన్నారంట ప్రియమైంది ఏను ఒకసారి ఆలోచించండి అబద్ధం లాంటి డబ్బు సంపాదించి వారు ఇవాళ కోకొలలో ఇలా నోటు మాటతోటే ఎక్కువ బతుకుతున్నారు కష్టం పడే జీవించే వారికి అన్నారు ఇవాళ ప్రతి ఇష్యూలో కూడా చూడండి బోకరిజమే కదా ప్రతి ఇష్యూలో కూడా బ్రోకరిజమే ప్రతి ఇష్యూలో కూడా బ్రోకరిజమే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఇలా కాకినాడ గట్టనా వెళ్ళి అక్కడ అలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు అట్నన్న గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవడెళ్తాడు లేనింటి వాడే వెళ్తాడు ఉన్నవాడు చెప్పి కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామనే చూసుకుంటాడు కానీ లేని ఉంటాడే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేది ఇలా కాకినాడ హాస్పిటల్ ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఇలాగా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఈ హాస్పిటల్లోని ఈ వార్డులుగా పనిచేస్తారు చూసారా డాక్టర్లకు కూడా ఉండదండి వారు వారు వసూలు చేసే డబ్బులు అంత అలాగే వసూలు చేస్తారు వాళ్ళు కాకినాడ హాస్పిటల్కి ఒకసారి వెళ్తే మా అక్కను తీసుకుని వెళ్ళినప్పుడు ఈ పక్క రూమ్లోంచి ఇంకో పక్క రూమ్లోకి ఒక వాళ్ళు ఇచ్చిన గదిలోకి టిచ్చిన మీద తీసుకెళ్ళినందుకు ఐదు వందల రూపాయలు అడిగాడు అంటే ఒక లేనింటి వాడే కదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటాడు ఒక టిచ్చర్ మించి ఇంకా ఇంకో గదిలోకి తీసుకెళ్ళి ఆ బెడ్ మీద అలా పొరుక పెట్టడానికి ఐదు వందల రూపాయలు అడిగితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు కదా ఉన్నవాడు అవుతాయి రెండు మంది లేని వాళ్ళరా సేవల మీద రూపాయలు ఎరుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారా కరోనా కాలంలోని కరోనా టైంలోని గత రెండు సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నాం వారి ఆస్తులన్నీ అమ్మేసి వారికి ఉన్న కొద్దిపాటి ఇల్లు పొలాలు అమ్మేసి డబ్బు కట్టినప్పుడు వారికి వారి బతికున్న వారిని ఇవ్వలేదు ప్రేమ వల్ల హాస్పిటల్ యజమాన్యం లోన్ ట్రీట్మెంట్ జరుగుతుంది బతికే ఉన్నాడో ఊపిరి తీసుకుంటున్నాడో నిన్న బాగలేదు కానీ ఇవాళ బాగానే ఉందని డబ్బులు మొత్తం మీరు కట్టేయండి ఏ ఎల్లుండో డిశ్చార్జ్ అయిపోద్దురు కానీ అని మాటలు మాయ మాటలు అని చెప్పాక డబ్బు కట్టేసాక నిన్న సాయంకాలమే చనిపోయాడని శవాలు ఇచ్చిన వారు ఎంతోమంది అన్నారు ఈ కరోనా టైం వల్ల శవాలను కూడా ఇవ్వలేదు ఫ్రీమంది అని వాళ్ళు శవాలను కూడా చూసే అవకాశం లేదు ఎంతమంది ఫేస్బుక్లో కట్ట మాట్లాడారు డబ్బు అంతా కట్టేశాక సేవాన్ని ఇచ్చారండి దాకా బాగానే ఉన్నాడు అన్నారండి డబ్బు కట్టి కానీ మాకు చెవను కూడా చూపించలేదండి అక్కడి నుంచి అలా తీసిపోరండి అని ఇన్ని మాటలు మనం ఫేస్బుక్లో కట్టా మనం విన్నాం అంటే ఎలా దాటరకి మనం ప్రతి ఒక్కరూ కూడా దండం పెడతాం ఎందుకు వైద్యం చేసే వైద్యుడు మనం దైవంతో సమానంగా పోలుస్తాం అందుకే స్త్రీ స్త్రీలైనా పురుషులైనా కానీ డాక్టర్ దగ్గర సిగ్గుపడకుండా నిలబడడానికి కారణం ఏంటి వారు దైవ సమ్మతులు అనే ఆలోచన వారు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏ భాగంలో వాళ్ళు ఆపరేషన్ చేసినా కానీ వారు ఒక తండ్రి గానో లేకపోతే ఒక దైవ స్వరూపులు కాను మనం భావించి ఉంటాం కాబట్టి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికే మనం సిద్ధపడతాం మనం మనం అంత గౌరవించే డాక్టర్లు ఇవాళ చాలామంది చాలామంది నిస్వార్థంగా నిజాయితీగా సేవ చేసిన వారు ఉన్నారు కరోనా టైంలోని అలాగే ఎక్కువ శాతం అన్యాయంగా శవాల మీద డబ్బులు ఎదుర్కొన్న వారు డాక్టర్లు కూడా ఉన్నారు అలాగే డాక్టర్ల కన్నా డబ్బులు ఎదుర్కొనే వారు ఈ వార్డులు ఈ హాస్పిటల్లో పనిచేసేవారు కూడా అంటే ఏ మనిషి ఏ వ్యవస్థలో చూసినా ఏ పనులో చూసినా తనకిచ్చిన ఏ పనులో చూసినా ఏ పని చేస్తున్నా కానీ వాడు అక్రమ సంపాదన కోసమే ఆశిస్తున్నాడు తప్ప న్యాయంగా బ్రతుకుదామనే ఆలోచన వంద మందిలో ఒక్కడికి కూడా ఉంటలేదు ప్రిమంది అయినవర్లరా వంద మందిలో ఒక్కడికి కూడా ఉంటలేదు అంత దారుణమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం ఇలా అక్రమ సంపాదన కోసం ఎంత దారుణానికన్నా ఒడికాడుతున్నాడు మనిషి ఇలా అన్నదమ్ముల్ని చేసేది ఏంటి ప్రియమంది అయిన కదా ధనమే కదా అన్నదమ్ముల్ని వేరు చేసేది ధనమే తల్లిదండ్రులను రోడ్డు మీద కుడిచిపెట్టేసేది కూడా ధనమే అయిన వాళ్ళని దూరం చేసుకునేది కూడా ధనమే ఏం చేసుకుంటాడు ఈ ధనం మేదేసుకుని పోతాడా కరోనా టైంలోని వారి ధనం వాళ్ళని కాపాడలేకపోయింది యూరోపియ కంట్రీలోని వారి ధనాన్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద వేసేసారు ఇంత ధనం ఉంది మా దగ్గర ఉంది ఇంత వైద్యం మా దగ్గర ఉంది అయినా కానీ మేము మా వారిని మేము రక్షించుకోలేకపోయాం ఈ ధనం అంటే మాకు ఎందుకు ఏం ఉపయోగం అని తీసుకొచ్చి ధనం ఆ డాలర్ రూపంలో ఉన్న ధనాన్ని రోడ్డు మీద విద్య చెల్లెస్తే కొట్ల కొట్ల కింద కనిపించి నీ ప్రియమైంది ఆ ధనం అంటే వారి ధనం వాళ్ళని కాపాడలేదా కాపాడదు ప్రియమైంది దేని వాళ్ళరా అది ఆపదలో ఉన్నప్పుడు కట్టల పాము కింద మారిపోతుందంట ఆ ధనం ఈ ధన ఆకర్ష గల వారందరూ కూడా ఇంకో ఈ క్షీణించిపోయే ధనం ఎంపడబడి బంధుత్వాల్ని బంధాలని ప్రేమనురాగాల్ని విడిచిపెట్టి సాటి మనసునైనా మోసం చేయడానికి ఎంత దారుణానికైనా కడుతున్నారు ఇలా ఎంత దారుణానికైనా కడుతున్నారు కానీ అటువంటి వారికి దేవుడు చెప్తున్నాడు హెచ్చరిక చెప్తున్నాడు హెచ్చరిక చెప్తున్నాడు ప్రేమ దేని ఎవడ ఆపేక్షించి ఏ ధనం వెంపడా నువ్వు పరిగెడుతున్నావో అది నీ దగ్గర ఉండదు రాబ్బాయ్ ఎప్పటికన్నా నేను నిలిచిపెడతదది అది ఎలాగొచ్చిందో అలాగే పోతుంది క్షీణించి అంట నువ్వు కష్టపడ్డ రూపాయి నీకు నిలబడుతుంది కష్టపడ్డ దాంట్లో నువ్వు సంపృతిగా బ్రతికితేనే నువ్వు అందంగా బ్రతుకుతావు నీతిగా బ్రతికితేనే నువ్వు ఆ యొక్క మహాలోకానికి చేరగలుగుతావు ప్రియందని వర్లర్ మరొక మాట చూసుకోవచ్చు సామెత్రుల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము సామతల గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో చూసుకోవచ్చు ప్రేమంది అయిన వల్లరా ఇరవై నా ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వసనం ధనము శాశ్వతం కాదు కిరీటము తరతరములు ఉండను ఈ ధనం శాశ్వతం కాదు అయిన వల్లరా ఈ ధనం వెంబడపడి ఇలా మనుషులు ఎంత అక్రమం కన్నా కన్నా పాల్పడుతున్నారు ఇలా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోయి వారి అవయవాళ్ళను నమ్మేసుకుంటున్నారంట చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోయి వారి అవయవాలను అమ్మేసుకుంటున్నారంట లేకపోతే వారి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వారు ఇష్టం వచ్చిన పనులు చేయించుకుంటున్నారంట చాలామంది లైట్ ఏరియాలో ఉన్న ఇలా అమ్మాయిలు ఎవరై అంటే చాలామంది వారు పోలీసులకు చిక్కినప్పుడు లేకపోతే న్యూస్ మీడియాకి చిక్కినప్పుడు మమ్మల్ని చిన్నప్పుడే తీసుకొచ్చి ఈ ఇటువంటి వ్యవసాయ గృహంలో బంధించేసారండి మేము వారికి మీ మేము వారు చెప్పినట్టు నడిచకపోతే మమ్మల్ని చంపేస్తామంటున్నారు అందుకని ఈ విధంగా దీంట్లో ఉండిపోయామని వారి బాధనే చెప్పుకుని వారు ఎంతోమంది ఉన్నారు ప్రేమ వారు అంటే తన స్వలభం కోసం తన ఎదుగుదల కోసం తోటి ఆడపిల్లల్ని కూడా తీసుకెళ్లి ఎబిసారం చేయించి వారు చాలామంది ఉన్నారు కిడ్నాప్ చేసి కట్టాను అందుకే చూడండి ఎలా ఎక్కువ శాతం ఇప్పుడు కూడా ఎక్కువ కిడ్నాపులు జరుగుతున్నాయి కిడ్నాపులు జరుగుతున్నాయి ఎక్కువ శాతం ఆడపిల్లల్ని తీసిపోతారండి ఈ ఎబిసార కోపంలోకి నెట్టడానికే అందుకే మీ పిల్లల్ని ఎక్కడికే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న పొదసిన అసలు మంచిది కాదు ఇప్పుడున్న పొదసిన అసలు మంచిది కాదు ఎవరిని నమ్మడానికి లేదు ఏ ఆడపిల్లనైనా సరే ముందు మీరు తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎవరైనా సరే మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే పిల్లల్లో తినే పిల్లలు తినే చాక్లెట్లు ఆ చాక్లెట్లో కూడా మొన్న న్యూస్లో చూపించే చూపించారు ప్రిమంది అయిన వాళ్ళరా అట్లో కూడా మత్తు పదార్థం పెడుతున్నారంట అంటే డ్రగ్స్ లాంటివి పెడుతున్నారు ఎందుకు వారు అదే తినడానికే ఆలోచన కలగడానికి ఎందుకంటే అదే రకమైన మత్తులోకి వెళ్తుంది కాబట్టి అది తిన్నాక వారు రోజు అదే తినే విధంగా వాళ్ళు ఆ మొత్తుకు బాగా పిల్లలు ఏది బాగా నచ్చితే అదే కోరుకుంటారు కదా ఐస్ క్రీమ్ ఎక్కువ తింటారు చాక్లెట్లు ఎక్కువ తింటారు బిస్కెట్లు ఎక్కువ తింటారు కేకులు ఎక్కువ తింటారు వీటిలోని మొత్తు పదార్థాలు కలుపుతున్నారంటే ప్రిమంది తిన వర్లరు కలపడం వల్ల వారు అనారోగ్యం పాలవుతారు నెక్స్ట్ వచ్చి వారు దాన్నే కోరుకుంటారు ఎక్కువ దాన్నే కోరుకుని అయ్యే తినటం వల్ల వారికి ఏమొస్తుంది లాభం వస్తుంది వారి కంపెనీలు అభివృద్ధి చెందుతాయి వారి బిజినెస్లు అభివృద్ధి చెందుతాయి కానీ మనుషులు పాడైపోతారు అంటే ఆఖరికి చంటి పిల్లలు తినే చాక్రెట్లో కూడా ఇలా కల్తీ కలుపుతున్నారంటే వీళ్ళ మనుషులేనంటారా మనిషి రూపంలో ఉన్న రాక్షసులు అంటారా ప్రియమంది వాళ్ళరా ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ప్రిమంది దేని వాళ్ళరా ఇలా పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారో ఆ దేశంలో తీవ్రవాదులు ఉన్నారు అనుకుంటున్నాం మనం కానీ మన ఉన్నారు మన మధ్యనే ఉన్నారు ప్రియమంది అయిన వాళ్ళరా భయంకరమైన తీవ్రవాదులు కల్తీ తీవ్రవాదులు వీళ్ళు కల్తీ తీవ్రవాదులు వీళ్ళు మరి ఇటువంటి వారిని మనం ఏం చేయాలి ప్రేమంది అని వాళ్ళ అనవసరమైన వాటి అన్నిటికి పోస్టులు పెడతారండి చాలామంది అనవసరమైన వాటికి అన్నింటికి కూడా పోస్టులు పెడతారు కానీ నువ్వు తినే ఆహారాన్ని కల్తీ చేస్తున్నాడని తెలిసినా కానీ ఈ అలా ఎవరినన్నా అడగగలుగుతున్నావా కంపెనీలు నిలగ కంపెనీలు ఎవరన్నా నిల లేదు అనవసరమైన వాటికి కూడా ఫేస్బుక్లోకి వచ్చి చెత్త పోగడంత ఓగుతున్నారండి ఇవాళ సమాజం చాలామంది ఇవాళ మనిషి ఎందుకు పాడైపోవడానికి కారణం ఏంటంటే నేను బాగానే ఉన్నాను కదా ఆడి కథ అనే ఆలోచనతో ఉంటుందోటే ఇవాళ మనుషులు పాడైపోవడానికి కారణం ప్రేమ దేనివర్లారా నువ్వు ఒక రకంగా ఒకవేళ ఈ రకంగా పాడైపోయినా నువ్వు ఇంకో రకంగా పాడైపోవచ్చు మేము ప్రియమంది దేనివర్లరా ఆలోచించండి మన కొళ్ళ ముందు ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు అడగకుండా ఉండకండి కల్తీ ఆహారం కలుపుతున్నప్పుడు అడగకుండా ఉండకండి రిమంది ఏనువర్లారా ఇలా పాలం ఇవ్వండి నువ్వు పాలు తాగుతావు అంటే పాలు తాగనంటాడు పాలతో చేసే ఏ వస్తువు ఎందుకు అంటుకుంటారు పాలలో ఎన్ని కల్తీ వస్తువులు కలుతున్నావు అడిగి తెలుసు కాబట్టి అది ఆడు కుటుంబానికి ఎట్టడో కానీ వాడు ఆ పాల వస్తువులతో తయారు చేసిన స్వీట్లు కానీ పాలకవలు కానీ ఏ వస్తువులు తిన కానీ మరి కనుమ వస్తువులన్నీ కల్తీ అయ్యి వస్తాయి కదా ఈడు మోసం చేయడానికి వీడి దగ్గర ఉన్న వస్తువుని మోసం చేసి సమాజంలోకి ఈడు ఎదుగుదల కోసం పంపితే వీడి ఇంట్లోకి తెచ్చుకునే వస్తువులు బియ్యం కానీ పప్పులు కానీ నూనెలు కానీ ఇంకా నూనెలు చాలా రకాలు ఉన్నాయి కదా ఈ వస్తువులన్నీ సొంతంగా తయారు చేసుకోవడం అంటే ఈడు ఒకరిని మోసం చేస్తున్నాడో వీడి ఇంట్లోకి తెచ్చుకునే తొంభై రకాల వస్తువుల ద్వారా ఈడు మోసం పోతున్నాడు అంటే మోసము మోసమే అవుతుంది మోసమే ప్రియమేని వాళ్ళ అంటే నేను పాలతో మోసం చేస్తున్నాను అనుకుంటున్నాడు నిన్ను ఇంకొకటి ఇంకో రకంగా మోసం చేస్తున్నాడు ఇంకొకటి ఇంకో రకంగా మోసం చేస్తున్నాడు మార్పు అన్నదే సమాజం మారడం కాదు ప్రేమదేనో సమాజంలో నువ్వు మార్పు కో మార్పు కోసం నువ్వు అడుగుతున్నావు కాబట్టి ముందుగా నువ్వే మార్పు తీసుకుని రావాలి నీలోనే మార్పు తీసుకురావాలి నేను సమాజానికి ఒక జెంటిల్మెన్గా ఆనాలి లేకపోతే సమాజంలో నేను నీతిగా బ్రతకాలి దేవుడి ఉద్దేశాలకు తగ్గట్టుగా నేను జీవించాలి న్యాయంగా జీవించాలి ఉన్నంతలో సంతృప్తిగా జీవించాలి అని నువ్వు మాదిరిచి పెట్టే నీ బట్టే ఒకరన్న మారతారేమో చాలామంది ఎవడన్నాయించి అని అడుగుతాడు అంటే ఒకడు గడ్డి తింటాడంటే నువ్వు కూడా గడ్డి తింటానికి సిద్ధపడతావా నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు అన్యాయం చేసిన సంపాదన అది అంటున్నాడు నీ కళ్ళు ముందు నీ పిల్లలే చనిపోతారంటున్నాడు నువ్వు నీ కుటుంబమే చిన్నభిన్నం అయిపోతుంది అంటున్నాడు క్షీణించిపోతుంది అంటున్నాడు ప్రేమ దేనివర్లరా అది నీ యొక్క ప్రాణానికి గురి అంటున్నాడు అది ప్రాణంతో సమానం అంటున్నాడు నువ్వు రెండో మరణం పొందుతావు అని చెప్తున్నాడు ప్రేమ వల్ల ఇవన్నీ దేవుడు ఎందుకు హెచ్చరిక మాటలు చెప్తున్నాడు అంటే నువ్వు బాగుపడాలని పాడైపోయిన ఈ సమాజాన్ని క్రైస్తవులుగా ఉన్న మనమే బాగుపరచాలి ప్రేమ దేనివర్లరా ఇలా క్రైస్తువులు అని పడ్డవారు కూడా ఇలా చాలామంది వారు వారి వ్యాపారంలో న్యాయంగా నడుచుకుంటా లేదు పేరుకు క్రైస్తవులే సమాజంతో పరిగెడుతున్న వారు కూడా ప్రియమేనివ్వారా వద్దు మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం న్యాయమైన దేవుణ్ణి తెలుసుకున్నాం మన దేవుడికి నాయవంతుడు అనే పేరు ఉంది ప్రేమ తేనివారు అటువంటి నాయవంతుడైనా దేవుణ్ణి నమ్ముకున్న మనం న్యాయంగా బ్రతకాలి లేకపోతే గో అన్న వారు చేస్తున్న అక్రమంలో మనం కూడా పాలు మనం కూడా మరణానికి పాత్రమైపోతాం మనం కూడా మరణానికి అయిపోతాం ప్రేమ తేని వాళ్ళరా మరణానికి పాత్రమైపోతాం ధనం శాశ్వతం కాదు కిరీటం తరతరాలు ఉండును ఏం కిరీటం అది జీవ కిరీటం తరతరాలు ఉంటుంది ఈ భూమి మీద సంపాదించుకున్న సంపాదన అంతా ఎప్పటికప్పుడు నువ్వు విడిచిపెట్టి పోవాల్సిందే నీ కుటుంబాన్ని నన్ను ఎప్పటికప్పుడు విడిచిపెట్టి పోవాల్సిందే నువ్వు ఎన్ని కోట్లే కట్టి ఇల్లు కట్టినా నీ కుటుంబానికి ఎన్ని ఎకరాల పొలం ఇచ్చినా ఎంత ఆస్తిని చూపించినా కానీ నువ్వు ప్రేణప్రాయ్చితిలో ఉన్నప్పుడు నిన్ను తీసుకొచ్చి ఈలోనే పాడేస్తారు గడ్డి మీద నిన్ను బంగారుపెట్లో ఏం పెట్టరు ఏమైంది ఏనువర్లరా ఆ గడ్డి మీద పాడేస్తారు ఎప్పుడు చచ్చిపోతావని చూస్తారు ఒక టెంటే వేస్తారంతే ప్రేమందేనవర్లరా నువ్వు స్వావు బ్రతుకుల్లో కొన ఊపిరితో కొట్టుకుంటున్నప్పుడు నీ కుటుంబం నీకు ఇచ్చిన ఇలువది గడ్డి నీకు ఇచ్చిన ఇలువదు ప్రియందేనవర్లరా గడ్డి నువ్వు ప్రాణప్రాలో ఉన్నావని ఇంట్లో ఉండి ఇంట్లో పెట్టి ఏసీలో పెట్టరు నిన్ను ఈజీలోకి తీసుకొచ్చి ఒకటి ఏసీ గడ్డి మీద పొడుగు పెడతాడు ఎప్పుడు పోతాడు ఈడని ప్రేమందేనవర్లరా అటువంటి అక్రమ సంపాదన కోసం నువ్వు పరుగులు పెడుతున్నావేమో నీ కుటుంబాన్ని నువ్వు ఎదుగుదల కోసం అది శాశ్వతం కాదంటున్నాడు ఆ ధనం శాశ్వతం కాదు అంటున్నాడు కిరీటం తరతరములు ఉంటదంట ఆ జీవ కిరీటం పొందుకునే వారిగా ఉండాలి ప్రేమ దేని వాళ్ళరా దేవుడు ఎన్నో చక్కని మాటలు రాయించాడు గ్రంథాన్ని ఇలా మత గ్రంథం కింద మార్చేసారు మతం పేరట విధ్వంసాలు జరుగుతున్న సమాజంలో వారిని దూషించకుండా సమాజానికి ప్రేమ మాటలు న్యాయమైన మాటలు చెప్తున్న దేవుడు మాటలను ఇవాళ మత గ్రంథం కింద మార్చేసుకుని అంటున్నారు ప్రేమ వాళ్ళ ఇలా ధనం సంపాదించుకోవడం కోసం ఎంత దుర్మార్గానికన్నా పడుతున్నాడు మనిషి కానీ అది కరకే తన ప్రాణానికి ఊరని తెలుసుకుంటా లేదు ఏకవ పత్రిక మరొక మార్చి చూసుకోవచ్చు ఏకోప పత్రిక ఐదో అధ్యాయము మూడవ శున చూడగలిగితే మీ బంగారమును మీ ఎండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్గివలే మీ శరీరమును తినివేయను యందు ధనము కూర్చుకుంటుర్రీ ఇదిగో మీ చేలు కోసిన వారికి ఇక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకల అధిపతి అధిపత్యగు ప్రభు యొక్క చెవులలో ఉన్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగస్తులై వదినమందు మందు మీ హృదయములను పోషించుకుంటురి మీరు నీతి అయిన వారికి శిక్ష శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మును బెదిరింపడు శ్రీమంది అనవర పై సందర్భం మనం ఐదా అధ్యాయం మొదటి నుంచి వస్తే ఐదుగో ధనవంతులారా మీ మీదకి వచ్చే ఉపద్రవములను గుర్చి ప్రలాపించి ఏడుగుడి మీ ధనము చెడిపోవును మీ వస్త్రము చిమ్మెంట్లు కొట్టివే కొట్టివయ కొట్టివైనను మీ బంగారం ఎండియు తుప్పి తుప్పి పట్టినవి అయిన వల్లరా ధనవంతుడి కోసం రాసిన సందర్భం ప్రియమందైన వలరా ఇలా ధనం సంపాదించడానికి ధనవంతుల మీదకు వచ్చే ధనవంతుడు అంటే ధనం సంపాదించు ధనం న్యాయంగా సంపాదించుకున్న వాడు అందరూ కూడా ఈ యొక్క మా ఈ ఉండరు కానీ ధనం కోసం తోటి వారిని పోడి చేసే వారు ఎవరైనా సరే ఇదిగో వాక్యం చెప్తుంది వారి ధనవంతులై వారి ధన ఆపేక్షని మరింతగా పెంచుకోవడానికి చేస్తున్న వారికి వచ్చే ఉపద్రవం అంతా ఈ ఐదో అధ్యాయంలో చెప్తున్నాడు ప్రేమ దేని వల్లరా ఏకవపత్రిక ఐదో విజయం మొదటి నుంచి మనం ఆరో దాకా చూడగలిగితే ఎదుగో ధనవంతులారా మీదకు వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి అంటున్నాడు ప్రలాపించి అంటే ఏంటి ప్రలాపించి రొమ్ములు కొట్టుకుంటూ ఏడవండి అంటున్నాడు ధనవంతులారా మీరు అక్రమంగా సంపాదించిన ధనవంతులారా ఏడవండే ఎలా ఏడవాలంటే ప్రలాపించి గట్టిగా ఏడవండ మీ ఓపిక ఎంత ఉందో అంత నోరు తెరిచి గుండులు బాదుకుంటూ ఏడవండి ఎందుకు ఏడాలంటే మీ ధనం చెడిపోయేను మీ వస్త్రములు చిమ్మట్టులు చిమటలు కొట్టువాయను మీ బంగారము మీ వెండియు మీ తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండే అంటే వాడు అక్రమంగా సంపాదించుకున్న ధనం బట్టి చేయించుకున్న బంగారాలు ఎండులు అవి ఏమవుతాయంటే తుప్పు పడతాయంట ఆ తుప్పే వారి మీదకి ఏమవుతుందంట సాక్ష్యంగా నిలుతుందంట ప్రియమంది ఏనువర్ల ఎవడం తప్పించుకోగలుగుతాడు అలానా ఆ తుప్పే వారి మీదకి సాక్ష్యంగా నిలబడుతుందంటే వాడు సంపాదించుకున్న సంపాదన వాడికి ఏమైపోయింది ఊరి వాకి అదే చెప్తున్నాడు వాడు సంపాదించుకున్న అన్యాయంగా సంపాదించుకున్న సంపాదన అంతా వాడికి ఊరిగా మారిపోతుంది అంటున్నాడు వారి మీద సాక్ష్యంగా ఉంటుందంట అగ్నివలే మీ శరీరంలో తినిపోయినంట అంచె జన్మల ఎందు ధనం పూర్చుకుంటుంది అంచె అంటే ఇంకో చనిపోతున్న ఈ ప్రదేశంలో సమాజం అంతా ప్రాణభయంతో అల్లలాడుతున్నాం ఈ ఈ ప్రదేశంలో అంచు దిన ఉన్నాం ప్రిమంది వెళ్ళారా మనం అంచు దినముల్లో ఉన్నాం మనం అంచు దినముల్లో ఉన్న మనం ధనం కూర్చుకోవడానికే పరుగులు పెడుతున్నాం ఎలాగై అంటే అక్రమంగా అయినా సరే ఆ ధనం కూర్చుకోవాలి అన్న ఆసక్తితో పరిగెడుతున్నాం పరిగెడుతూ ఇదిగో మీరు చేలు కోసిన వా కోసిన వారికి ఇక అంటే మన పొలంలోకి చేను కొత్త కూలి వాళ్ళు వస్తారు ఆ వారు వచ్చినప్పుడు మీరు మోసముగా బిగపెట్టిన వారి కూలి మొరపెడుతుందట చాలామందికి చాలా మందికి పని చేయించుకుంటారు కానీ వారు పని చేసిన వారి కూలి వాళ్ళు కూలి పనులు డబ్బులు ఎవరికి ఏమంది అయిన వాళ్ళు వాళ్ళనే తిప్పించుకుంటూ ఉంటారు మా రేపు ఎత్తాముల ఎల్లుండి ఎత్తాంలా అని కొంతమంది అయితే తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి ఆఖరికాడెవడేమనుకుని అనుకుని వదిలేసిన వారు కూడా చాలామంది ఉన్నారు అంటే వారి కష్టాజీతాన్ని వారి రక్తాన్ని చెమట కింద మార్చి వారు కష్టపడి వారి చేను కానీ వారికి ఉన్న పనులు కానీ చేసి పెడితే వారి కూలి పనులు ఎగదొబ్బే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారి కూలి కూలి మొరపెడుతుందంట ఏమని వారి మీద వారి మీద కూలి మొరపెట్టుచున్నదంట ఏమని వీళ్ళలో కష్టపడే వారి కష్ట జీతాన్ని వీళ్ళ దగ్గర పెట్టేసుకుని వీరు ధనాన్ని కూర్చుకుంటున్నారా అని ఆ కూలే సాక్ష్యం ఇస్తుంది అంట ప్రియమంది దేనివర్లరా ఇంకా మరికొ మరి మనం కిందకు చూస్తే మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులకు చొచ్చి ఉన్నవి అంటే కష్టపడి నీకు పని చేసిన వాడికి నువ్వు ఇవ్వకుండా వాడిని నిరాశపరిచి ఎస్తే ఎత్తాను లేత లేదు అన్నట్టుగా నువ్వు దబాయించి రవడేజం చేసి మాట్లాడితే వాడు దేవుడికి వాడు మూలుగు దేవుడు కినబడతాయి అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా సైన్యములు కథిపతి ప్రభు యొక్క చెవులకు చొచ్చి ఉన్నవి అంటే దేవుడు కినబడుతున్నాయి అంట తన హృదయంలో బాధ మీరు భూమి మీద సుఖంగా జీవించి బోగాస్తులై వద మందు మీరు హృదయములను పోషించుకుంటారు వద దినమందు మందు అంటే క్రీస్తు రెండో రాకడలో వధ చేయబడుతున్న వారు ఎవరున్నారు ఎవరున్నారంటే ఇదిగో అక్రమంగా ధనాన్ని సమకూర్చుకునే వారు ఉన్నారు అదే అంటున్నాడు మీ సుఖము భూమి మీద మీరు మీద భూమి మీద సుఖము జీ సుఖముగా జీవించి బోగాస్తులై అంటే భోగాలు నేను డాబా కట్టుకోవాలి అంటే నేను ఒకని పాడు చేయాలి కారు కొనుక్కోవాలి నేను ఒకని పాడు చేయాలి అంటే వీడి భోగాల కోసం వీడి భోగస్తుల కోసం ఉదయ ఉదదిన మందు మీ హృదయంను పోషించుకుంటారు అంటే ఒక మోసం చేసినా ఏ విధంగా నేను సుఖం అనిపించాలి అని అనుకుంటున్నాడు కాబట్టి మీ హృదయం ఏమించకుండా మీ హృదయం పోషించుకుంటారీ అంటే మీ హృదయాన్ని కఠినపరుచుకున్నారని చెప్తున్నాడు ఇక్కడ మీరు నీతిమంతులైన వారికి శిక్ష విధించి చంపుదురు అంటే ధనం కోసం నువ్వు మనుషులు నీతివంతున్నైనా కానీ నువ్వు చంపేస్తావు నువ్వు ధనం కోసం నీతివంతున్నైనా చంపేస్తావు చంపేసి అతడు మిమ్మను ఎందుకు ఆ బలహీనుడు ఏం చేయగలుగుతాడు నిన్ను ఎదిరింపలేడు నీకున్న ధనబాలంతో నీకున్న జనబాలంతో నువ్వు ఒకరిని తొక్కేసి పాడు చేసి ఒకరిని చంపేస్తావు నువ్వు కానీ దేవుడు చూస్తాడని చెప్తున్నాడు సోహోదరులరా ప్రభువు రాకడకు ఊపిక కలిగి ఉండు ప్రేమ దేనవర్లరా క్రీస్తు యొక్క రెండో రాకల్లోని ఈ ధనవంతులంతా ఏమైపోతారు అక్రమంగా సంపాదించిన ధనవంతులంతా ఏమైపోతారంట వదక్కి సిద్ధంగా ఉన్నారంట వదకి సిద్ధంగా ఉన్నారంట చూడండి సరిగ్గా బలిచిన ఆవుల్లాగా ఉంటారు ఒక్కొక్కరు సుఖం ఎక్కువైపోయి ఏసీల్లోని చెమట పట్టకుండా ప్రజల సంపాదన మీద ప్రజల కష్ట మీద ఎదుగున వారు చాలామంది వదకి సిద్ధపడ్డగా ఉన్నట్టు ఉంటారు బలిచిపోయిన ఆవులాగా మంది అని వారు ఇలా సమాజం చూస్తే మనకు అలాగే కనబడుతుంది చివరికి ఒక మాట చూసుకుని మనం ముగించుకోవచ్చు చివరి ఒక మాట చూసుకుని ముగించుకోవచ్చు లోకాసు వార్త లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము మొదట మనం చూడగలిగితే ఆయన సంచరించు ఎరుకోపట్నంలో ప్రవేశించి దాని గుండా పోసిండును ఎవరు యేసుక్రీస్తు వారు ఇదిగో శుంకపు గుప్తదారుడును ధనవంతుడినైన అని పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరును గాని పొట్టుబాడైనందున జనులు గుంపుకొడి ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రావును రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూసుటకు ఒక మేడు చెట్టు ఎక్కును యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులతి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఎంట నుండవలసి ఉన్నది అతనిని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునిను అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చెయ్యి వెళ్ళనని చాలా చనుక్కునరి జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బేదరికి ఇచ్చుచున్నాను నేనెవని వద్ద నేను ఎవన వద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని నెడలా అతనికి నాలుగు వంతులు మరలా చెల్లుతునని ప్రభుత్వం చెప్పినాను అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ప్రియమైంది ఏనువలారా యేసుక్రీస్తు వారు ఎరుకోపట్నంలోకి వెళ్ళాడు సువార్త చేసుకుంటూ అలా వెళ్తున్న సమయంలోని ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వస్తున్నారని సుంకపు గొత్తుదారుడైన ధనవంతుడైన జక్క ఎక్కి అంటే ఏసుక్రీస్తు వారు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడో ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నాడో ఈ మాటలన్నీ కూడా సర్వ సమాజానికి కూడా వినిపించినాయి అటువంటి సర్వ సమాజంలో వినిపిస్తున్న ఆ సమయంలో జక్కయ్య కూడా అతని కోసం విన్నాడు ఆ యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు విన్నాడు కాబట్టి ఆ ప్రాంతానికి వస్తున్నాడు అనేటప్పటికీ ఆ జన సమూహాల నుంచి చూద్దాం అనుకున్నాడు అంటే ఎవడైనా ఎవరైనా 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 ఆ యేసు అంటే ఎవరు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడంట కదా ఎన్నో సూచిక్రియలు చేశాడంట ఎన్నో మహత్కరమైన అద్భుతమైన ప్రసంగాలు చేశాడంట నేను చూడాలనుకున్న తన హృదయంలో అనుకున్నప్పుడు తన కురతగా ఉండడం వల్ల పొట్టుగా ఉండడం వల్ల కనబడతలేదంట యేసుక్రీస్తు వారు అందుకని ఈ మార్గంలో వస్తున్నాడు కాబట్టి ముందుగా మనం ఆ దగ్గరలో ఉన్న చెట్టు చూసుకున్నాడంట అది మేడ చెట్టు ఆ చెట్టు చూసుకుని ఆ చెట్టు ఎక్కి యేసుక్రీస్తు వారు అర్థం చూస్తున్నాడంట చూస్తున్నప్పుడు తన ఆసక్తిని గమనించిన యేసుక్రీస్తు వారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగి జక్కయ్య దిగుము నేడు నీ ఇంటికాడ నేను బస చేస్తాను అని అనుకున్న అన్నప్పుడు జక్కయ్య సంతోషంతో ఆ చెట్టు దిగి యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నాడంట చేర్చుకునే ఆ సమయంలో కొంతమంది చుట్టూ ఉన్న ఆ జన సమూహంలో కొంతమంది అనుకున్నారంట వారిలో వారు సొనుక్కుంటున్నారంట ఏమని ఇతడు పాపేయిన మనుషుడింటికి బస చేయడానికి వెళ్తున్నాడు ఏటని అనుకుంటున్న మాటలో జక్కయ్య గారి యొక్క శివుల్లో పడ్డాయి ప్రిమంది అని వాళ్ళ శివుళ్ళు ఎప్పుడు పడ్డాయో ఈతమంతుడు నా ఇంటికి వస్తుంటే ఈ వీరు ఈ విధంగా చనుక్కుంటున్నారంటే నా ఏ దగ్గర ఏముందే అన్నాయి సొమ్ముందే నా బట్టి దేవునికి అపకీర్తి కలగకూడదు అనుకుని అక్కడికక్కడే మనసు పొందిన జక్కయ్య తన ఆస్తిని బేదరికే పంచిపెట్టేశాడంట పంచిపెట్టేసి మరొక మాట చక్కని మాట మాట్లాడేడు ప్రిమంది అని నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకున్న సొమ్ము ఉంటే వారికి నాలుగు వంతులు వేసి ఇచ్చేస్తాను ప్రభువ అని యేసుక్రీస్తు వారికి ప్రమాణం చేశాడంట అంటే యేసుక్రీస్తు వారు ఎమ్మంటున్నాడు ఈతడు కూడా ఎవరో అబ్రహాం కుమారుడే నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది రక్షణ వచ్చింది అంటే మనకి ఏం చెప్పబడుతుంది ఈ సందేశం అంటే ప్రేమ దేని వాళ్ళరా యేసుక్రీస్తు వారిని మనం సంరక్షకుడిగా అంగీకరిస్తే మన దగ్గర ఇంకా అన్యాయం ఉంటే అది దేవుడికి మన దగ్గరికి రావడానికి ఆటంకంగా ఉంది ప్రియమంది దేని వల్ల మనం ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నామో మనం ఎవరి దగ్గర అయితే మనం ఎవరినైతే మోసం చేసామో వారికి మీ దగ్గర ఉన్న ధనాన్ని పంచిపెట్టండి బేదలకు మీ ధనాన్ని పంచిపెట్టండి ఎవరికైతే నువ్వు మోసం చేసి అక్రమం చేసి అన్యాయం చేసి సంపాదించావో వారికి నాలుగొంతులు ఇవ్వండి అప్పుడు మీ యొక్క రక్షణ మీ ఇంటికి వస్తుందని చెప్తున్నాడు దేవుడు అప్పటికప్పుడే దేవుడిని నా బట్టి యేసుక్రీస్తు వారికి అపకీర్తి కలగకూడదని తన హృదయాన్ని అప్పటికప్పుడు మార్చుకుని మారు మనసు పొంది తన దగ్గర ఉన్నది పాపం చొమ్మని గుర్తిరిగి అప్పటికప్పుడు బేదలకే తన దగ్గర ఉన్న ఆస్తినంతా పంచిపెట్టి ఇంకనూ నేను ఎవరికైనా అన్యాయంగా వారి దగ్గర ధనం తీసుకుంటే వారికి నాలుగు వంతులు ఇస్తానని మాట ఇచ్చాడు ప్రిమంది ఏనివారులారా అమ్మంటనే యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాట అద్భుతమైన మాట ఇతను కూడా అబ్రాహం కుమారుడే నేడు ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది ఈ ప్రసంగం ఈ వాక్యం వెంటన్న ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి మీ జీవితంలో కూడా ఎవరైనా పాడు చేశారేమో ఎవరినైనా మోసం చేశారేమో కలిసి వ్యాపారాలు ఏమైనా చేస్తున్నారేమో మీ యొక్క సుఖభోగాల కోసం మీ పిల్లల కోసం మీ యొక్క భార్య బిడ్డల కోసం మీ కుటుంబం ఎదుగుదల కోసం ఒకరిని పాడు చేసే పనులైనా చేస్తున్నారేమో మానుకోండి మానుకుని మీరు ఇప్పుడు దాకా సంపాదించిన సంపాదనలు ఎవరిదైతే అన్యాయంగా తీసుకున్నారో ఎవరినైతే పాడు చేసారో వారికి తిరిగి చెల్లించడానికి చూడండి మీ దగ్గర ఉన్న అన్యాయం చొమ్ముతోటి భేదాలకు పంచిపెట్టడానికి చూడండి ఏసుక్రీస్తు వారికి మార్గంలోకి రండి ఆయన రక్తంలో కడగబడండి శుద్ధీకరణ చేసుకోండి పాపపక్షాలను చేసుకోండి ఆయన రుద్రంలో ఆయన రక్తంలో కడగబడిన వాడికే ఆయన రుద్రంలో కడగబడిన వాడికే పాపక్షేమాపణ ఎవరైతే తన దగ్గర ఉన్న అన్యాయం చొమ్ము పేద ప్రజలకు పెంచిపెట్టి ఎవరికైతే అన్యాయం చేశారో వారికి వెళ్ళి వారి ధనానికి నాలుగంతులకి ఇచ్చి సమాధానం పడి దేవుని దగ్గరికి వచ్చి మోకాలు వేసి ప్రార్థన చేసి మీ పాపాలకు ప్రక్షాపణ పడండి ప్రియమంది వాళ్ళ ఆయన ప్రియమంది ఏనవాళ్ళారు ఒకసారి గమనించండి ఎందుకంటే ఈ భూమి మీద సంపాదించుకున్న ధనం శాశ్వతం కాదు ఈ ధనం ఎప్పటికైనా క్షీర్ణించపోతుంది అలాగని మన పిల్లలు మన భార్య ఒకవేళ సుఖంగా జీవిస్తారనుకుంటే వారు కూడా ఏమైపోతారు వైను లేదు ఎందుకంటే అన్యాయంతో అన్నాయంగా సంపాదించుకున్న ధనంతో కుటుంబాన్ని పోషించుకుందామన్నా ఆ కుటుంబాన్ని నిలబడకుండా పోతుంది ప్రిమంది ఎనబారలార నువ్వు దేన్ని బట్టి నువ్వు ఈ అన్నయ్య అంతా చేస్తున్నావో ఆ కుటుంబం నీకు లేకుండా పోతుంది నువ్వు చనిపోయిన తర్వాత రెండో మరణానికి వెళ్ళిపోతావు ఇంకో నీతిగా బ్రతుకుని వాడికి రక్షణ రక్షింపబడతాడని చెప్తున్నాడు నీతిగా బ్రతికిన వాడికే జీవకీరేటం వంటబడుతుందని చెప్తున్నాడు కాబట్టి నువ్వు నీతిగా బ్రతకడానికి చూడండి నీతిగా జీవించడానికి చూడండి నీలో ఒకవేళ అన్నాయి సొమ్ము కానీ నీలో కానీ అక్రమంగా ఆలోచనలు కానీ నీ దగ్గర కల్తీ వస్తువులు ఏదైనా అమ్మే స్థితి కానీ నువ్వు ఉంటే నువ్వు ఒకళ్ళు మోసం చేసే పొద్దునలో నువ్వు ఉంటే ఈ క్షణమే యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నాడు ఇప్పుడే మారుమనిస్ పొందు ఇప్పుడే రక్షణ తీసుకోవడానికి సిద్ధపడు నీ దగ్గర ఉన్న అన్యాయం సొమ్ముని పేదలకు పంచిపెట్టడానికి చూడు అనాథాశ్రమాలకి అనాథ పిల్లలకి పంచిపెట్టడానికి చూడు ఆపదలు ఉన్న వారికి ఇవ్వడానికి చూడు ఇంక ఏ దిక్కు ముక్కు లేని వారిని చేయడానికి చూడు ఇంకో నువ్వు ఎవరినైతే మోసం చేసే వారికి ధనానికి నూరంతలుగా వారికి ధనం మళ్ళీ నువ్వు ఇచ్చి మళ్ళీ నువ్వు సమాధాన పడేలా చూడు అప్పుడే నువ్వు రక్షింపబడతావు అప్పుడే నువ్వు క్షమాపణ పొందుతావు అప్పుడే నీవు జీవ కిరీటం పొందగలే అర్హత సంపాదించగలుగుతావు కాబట్టి నువ్వు ఈ మాటలు ఈని ఇచ్చి పెడితే మాత్రం ఇంకో ఆ జీవ కిరీటం అన్నది నీకు దక్కదు ఇంకో ఆ రెండో మరణం నుంచి నువ్వు తప్పించుకోలేవు కాబట్టి అన్యాయం సంపాదన మనకు ఆనందం అంటే ఆనందం ఈ జీవితంలో కొద్దిపట్టి జీవితంలో ఆనందం కోసం చూసుకుని ఉంటే అనంతకాలమైన జీవితంలో నువ్వు అగ్నికి ఆహుతిగా మారే అవకాశం ఉంటుంది ప్రియమంది అయిన వల్లరా అట్టి రీతిగా ఎవరు ఉండకూడదని ఈ మాటలు ప్రతి ఒక్క మనసులో ఇనుకడిగా ఫలించాలని కోరుకుంటూ ఎవరైతే ఈ ప్రసంగం విన్నారో ఈ వాక్యం విన్నారో వారి హృదయంలో ఈ మాటలు ఫలించాలని దేవాదేవుని కోరుకుంటున్నాను అలాగే ఈ మాటలు అనేక మందికి అన్యాయంగా బ్రతుకుతున్న వారికి ఈ మాటలు చేర్ చేయండి వారి హృదయంలో దేవుడు మాటలు నింపబడేలాగా ప్రయత్నం చేయండి అలాగే మీ కొల ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని నిలదీసి అడగండి ఎందుకంటే మన బాధ్యత అది మన బాధ్యత అది మన బాధ్యత ప్రకారంగా మన కొలు ముందు ఏదైనా ఏ వస్తువులైనా ఏ పనైనా సరే అన్యాయంగా జరుగుతున్నప్పుడు అడగండి ఆ అడగకుండా మనం అలాగే ఉండిపోయమంటే దాన్ని బట్టి కూడా మనం దేవుడి తీర్పులోకి తీసుకొస్తాడు కాబట్టి మీరు ప్రతి విషయంలో ఈ ధనమైన అనే అన్యాయం అనే ధనం విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలని అటువంటి స్థితిలో మాత్రం మీరు పడవంటే ఇంకో దేవుడు మరలా మీకు ఒక అవకాశం ఇస్తున్నాడో జక్క అనే వ్యక్తిని మనకి చీబెడుతున్నాడో తన దగ్గర ఉన్న పాపస్వామిని అంత పేదలకు పంచిపెట్టేశాడు అలాగే ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వారికి నాలుగంలు ఇస్తానని మాట ఇచ్చాడు అలాగే నువ్వు కూడా తీర్మానం చేసుకుని నీ దగ్గర ఏదుందో ఉందో అన్యాయంగా అది ఇవ్వడానికి సిద్ధపడి ప్రియమంది అని వాళ్ళరా మీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకోవడానికి చూడండి కాబట్టి మీరు మనమందరం కూడా ఆ దేవుణ్ణి చూసే ఆ మహాభాగ్యాన్ని కోల్పోకుండా ఈ శనికాలపు జీవితంలో ఈ ధనం కోసం ఆపేక్షించి జీవ కిరాటాన్ని పోగొట్టుకునే వారికి మనం ఉండకూడదని నా మాటలు తెలియజేస్తూ ప్రార్థన ప్రారంభించుకున్నాం మహోన్నతుడ మహాశక్తిమంతుడైన మా ప్రియ పర్లకు తండ్రి ప్రేమ గలదావ నీకు వేలాది వందనములు సూత్రములు ప్రభా గడిచిన కాలమంత సజీవని రెక్కచోటను భద్రపరిచారు ఇంకో నాయన ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను శుద్ధించుకోవడానికి నాయన ప్రార్థించుకోవడానికి తండ్రి అలాగే నీ జీవ మాటలు నాయన మేము నాయన ఆలోచన చేసుకుని నాయన ఆత్మీయ జీవితానికి నాయన మెరుగుపరచుకోవడానికి మాలో ఉన్న ఆయన బలహీనతలు ఏమైతే ఉన్నాయని సరిచేసుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు తండ్రి అవును ప్రభు అన్యాయంగా సంపాదించిన సంపద ఆయన క్షీణించిపోతుందని అది మాకు మరణమే తీసుకొస్తుందని తండ్రి నీ వాక్యంచలవస్తుంది అటువంటి అన్యాయం సంపాదన మా దగ్గర ఉందేమో తండ్రి నాయన నాయన జక్క అయిన నాయన తన దగ్గర ఉన్న పాప సొమ్ముని ఏ విధంగా పేదలకు పంచిపెట్టాడో ఏ విధంగా అన్యాయం చేసే వారికి నాలుగు వంతులు ఇస్తానన్నాడు అటువంటి తీర్మానం నేను కూడా కలిగి నిన్నవారు కలిగి తండ్రి నాయన మేమందరము నాయన నీ ప్రేమకు నాయన నిదర్శనంగా మేము న్యాయంగా యథార్థంగా జీవించడానికి సహాయం చేసామని ఆయన మహిమ ఈ నామానికి చెల్లిస్తూ తండ్రి ఈ యొక్క వాక్యం ఉన్న వారి హృదయంలో నాయన ప్రభు వారి హృదయంలో నాయన ఈ వాక్యం ఫలించి లాగిన అనేక మందికి నాయన మార్పు తెచ్చే విధంగా తండ్రి మీరే సహాయం చేసేయమని విన్నవారు విడిచిపెట్టేవారుగా కాకుండా విన్నవారు దాని ప్రకారంగా నడుచుకున్నట్లుగా ఈ సహాయం చేసేయమని మా కోసం ప్రయాణం పెట్టిన మా రచకుడు నీ కుమారుడు ప్రభు నేసుక్రీశ్వర నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుడు కృపయు పరిశుద్ధాత్మడక అన్నోన్య సహవాసము ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడుండి ముందుకు నడిపించునుగాక ఆమె అందరికీ అందనాలు